నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేష్ శ్రీ. ట్రిపుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయింది. అప్పటిదాకా యంగ్ టైగర్గా సౌత్లో మంచి గుర్తింపు ఉన్న ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్లోనే కాదు, ఏకంగా గ్లోబల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తారక్ అడుగులు పడుతున్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర కొరటాల శివ దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. రీసెంట్గా విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయనే పేరు తెచ్చుకుంది. ట్రిపుల్ ఆర్తో తనకి వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ భారీ అడుగులు వేస్తున్నాడని గ్లిమ్స్ని బట్టి అర్థమైంది. ఇక ఈ గ్లిమ్స్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని అనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ని అభిమానులు కెరీర్ స్టార్టింగ్ నుంచి యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. స్క్రీన్ మీద కూడా యంగ్ టైగర్ అనే ట్యాగ్తోనే ఎన్టీఆర్ పేరు పడుతూ వచ్చింది. అయితే తారక్కి మాస్లో తిరుగులేని క్రేజ్ ఉంది. పైగా ట్రిపుల్ ఆర్తో ఆయన రేంజ్ పెరిగింది. అభిమానులు కూడా కొంతకాలంగా ఎన్టీఆర్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు దేవరా టీమ్కి కూడా యంగ్ టైగర్ ట్యాగ్కి బదులుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ని అఫీషియల్గా ఉపయోగించారు. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్గా ఎన్టీఆర్ మునుముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.